హలో అండి ఈ వీడియోలో బ్యూటీ న్యూబీ ఎపిసోడ్ ఫైవ్ చూద్దాం ప్రీవియస్ ఎపిసోడ్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి అలాగే ఇంకే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఇక చేయకుండా వీడియోస్ స్టార్ట్ చేసేద్దాం ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మిస్ లిండా గాయని చూసిందని చెప్పాను కదా లీవ్తో ఉన్నప్పుడు లియూ కూడా గాయంతబ్బా ఇక్కడే చేస్తున్నాడు అనుకుంటుంది మిస్ లిండా గాయని చూడగానే ఒక్కసారిగా ఎమోషన్ అవుతుంది గాయ మిస్ స్లిండాని చూడగానే చాలా కోప్పపడతాడనమాట ఎందుకో తెలియదు పాస్ట్ నుండి వాళ్ళ అమ్మగారు అంటే గాయకి చాలా కోపం దాని వెనుకున్న రహస్యం ఏంటో మనకి ఇంకా చూపించారు గాయ వెంటనే లీయూ దగ్గరికి వెళ్ళి లియూ ఈ లేడీతో నువ్వు మాట్లాడకూడదు నాతో వచ్చేసాయని చెప్పేసి లియుని తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తాడు లియ్యూ గాయ్ వాళ్ళ అమ్మగారిని లియూకు తెలియదు కాబట్టి ఏం మాట్లాడుతున్నావు నేను నీతో రాలేదు మీ స్ లిండా ఈమెతో వచ్చాను ఆయన నీకు తెలియని వాళ్ళ గురించి అలా ఎలా మాట్లాడుతావు సైలెంట్గా ఉందని చెప్పి మన లియూనే మీ స్లిండాకి సారీ చెప్తూ ఉంటుంది గాయ్ లియో ఈమె గురించి నీకు తెలియదు మనుషులు వాడుకుంటూ ఉంటుంది అదే ఈమెకు తెలుసు మనుషుల ఎమోషన్స్ గురించి ఫీలింగ్స్ గురించి అస్సలు ఆలోచించదు అని చెప్పేసి మిస్లిండా గురించి గాయ్ మాట్లాడుతూ ఉంటాడు లియో నువ్వెళ్ళు కావాలంటే నేను రాను అని చెప్పేసి గాయని పంపించేస్తుంది గాయకి ఇక మీ స్లిండాని చూసి కోపం వచ్చేసి అక్క నుండి వెళ్ళిపోతాడనమాట ఆయనతో కలిసి బయటకు వెళ్ళిన తర్వాత మిస్ సిలిండా లీవ్కి చెప్తుంది నేను ఇప్పటి వరకు ఎవరి గురించి అయితే నీకు చెప్పాను అతను గాయే గాయ ఎవరో కాదు మా అబ్బాయే నేను ఎన్నిసార్లు గాయని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసినా కూడా ఎప్పుడు నా కాల్స్ లిఫ్ట్ చేయడు నా మెసేజెస్కి రిప్లై ఇవ్వడు అలాగే ఫెస్టివల్స్కి గ్రీటింగ్స్ గిఫ్ట్స్ పంపినా కూడా రిప్లై కూడా రాదు అసలు మా ఇద్దరి మధ్య ఎవరు కావాలని ఇలా చేస్తున్నారేమో నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది గాయని కలవడానికి చేయని ప్రయత్నం లేదు నేనని చెప్పి మీ సిలిండా చాలా బాధపడుతూ ఉంటుంది అదంతా విన్నాక లీవ్ ఎలా అయినా మీ స్లిండాకి హెల్ప్ చేయాలి గాయతో అని చెప్పేసి అనుకుంటుంది తను ఇంటికి వెళ్ళిపోయి సెయింట్తో మాట్లాడుతుంది అనమాట మీ స్లిండా కొడుకు ఎవరో కాదు గాయ అని చెప్పేసి సెయింట్ మీ స్లిండాకు ఒక సన్ను ఉన్నాడని తెలుసుకొని అది గాయ అని చెప్పి ఇప్పుడే తెలుస్తుంది చెప్పిన తర్వాత అని చెప్పేసి సెయింట్ అంటాడు లియు నాకు మీ స్లిండాకి హెల్ప్ చేయాలనిపిస్తుంది తను చూస్తుంటే చాలా బాధగా ఉంది ఎలా అయినా గాయని ఒప్పించాలి బట్ గాయ నా మీద కోపడతాడేమో అని భయంగా ఉంది నన్ను హేట్ చేస్తాడేమో అని సెయింట్ యాక్చువల్లీ గాయ్ నువ్వేం చేసినా కూడా నేను అసలు హేట్ చేయడు ఆ నమ్మకం అయితే నాకుంది నువ్వు హెల్ప్ చేయ అన్నట్టు సైంటికి కూడా చెప్తాడు లీయూ ఉక్క అలాగే ఫిక్స్ అవుతుంది ఆ రోజు నైట్ గాయ్ డ్రింక్ చేయడానికి వెళ్తాడు అప్పుడే గాయ్ వాళ్ళ ఫాదర్ కాల్ చేసి ఎక్కడున్నా ఇంటికి రమ్మని చెప్తాడు ఇంటికి వెళ్ళగానే వాళ్ళ నాన్నగారు వాళ్ళ సిస్టర్వి ఫోన్స్ చెడిపోతే వాటిని సెట్ చేస్తూ ఉంటాడు గాయ్తో ఏంటి డ్రింక్ చేసావా అని అడిగితే ఎందుకు చేసావంటే గాయ్ లేదు జస్ట్ ఫ్రెండ్స్తో చిల్లయ్యాను అంత అన్నట్టు చెప్తాడు గాయక హెడ్ ఫోన్స్ తీసుకొని వాళ్ళ నాన్నగారి దగ్గర తన సిస్టర్కి ఇద్దామని తన రూమ్కి వెళ్తాడు అప్పటికే తను లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ అనమాట సోషల్ మీడియాలో గాయ వెళ్ళగానే వాళ్ళందరికీ గాయని చూస్తుంది ఇతనే నా బ్రదర్ చూడడానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా అని చెప్పేసి తను మాట్లాడుతూ ఉంటుంది కాసేపు అయిన తర్వాత లైవ్ స్ట్రీమింగ్ కట్ చేస్తుంది అనమాట ఆ హెడ్ ఫోన్స్ తన సిస్టర్కి ఇచ్చేస్తాడు గాయ్ కాసేపు అయ్యాక గాయకి లియో నుండి ఒక మెసేజ్ వస్తుందన్నమాట నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను ఈ ప్లేస్కి రేపు వస్తావా అని చెప్పేసి గాయ్ ఓకే అని చెప్తాడు నెక్స్ట్ ఆ ఆ ప్లేస్లో ఇద్దరు మీట్ అవుతారు అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది అనమాట గాయకి ఆ పక్క సీట్లో మిస్ లిండా ఉందని చెప్పి అతను అది అబ్జర్వ్ చేసి వెంటనే మిస్ లిండా పేరు పిలుస్తాడనమాట మీరు ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు అని చెప్పేసి తనకి పైకి లేస్తుంది గాయ వెంటనే మిస్ లిండాతో అసలు మీకు ఏం కావాలి నా ఫ్రెండ్ని యూజ్ చేసుకోవడం ఆపుతారా మీరు మీరు వారు నాకు బాగా తెలుసు మమ్మల్ని వదిలేసి వేరే వాళ్ళతో వెళ్ళిపోయారు కదా తర్వాత మేము ఎలా ఉన్నామో కూడా మీకు అసలు పట్టలేదు ఎప్పుడు మా గురించి పట్టించుకోలేదు మా నాన్నగారే మా గురించి పట్టించుకున్నారు ఇంకా మీ మీద కోపం ఎక్కువ పెంచేలా తెచ్చుకోకండి అన్నట్టు గాయ కోపంగా లీయూ నా వెనకరా అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు అనమాట వెళ్ళే అప్పుడు ఏమైంది సారీ గాయ్ అనగానే గాయ్ ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు తన కావాలని ఇలా చేస్తుంది తనకు దూరంగా ఉండని చెప్పి గాయ అరుస్తాడు ఓ సారీ సారీ నీకు పర్ఫ్యూమ్స్ అంటే ఇష్టం కదా నేడో మైండ్లో నీకా మా క్లోజ్ అయ్యి ఉండొచ్చు బట్ ఆమెకు కొంచెం దూరంగా ఉండన్నట్టు గాయ అంటాడు లియు అసలు ఏం జరిగిందో కొంచెం నాకు చెప్తావా గాయ అనగానే గాయలా చెప్తాడు తను మా డాడీకి డివోర్స్ ఇచ్చి తన వేరే అతనితో లేచిపోయింది అన్నట్టు గాయ చెప్తాడనమాట వేరే అతనితో వెళ్ళిపోయింది అన్నట్టుగా మమ్మల్ని అసలు పట్టించుకోలేదు ఎప్పుడు తర్వాత ఇక మేము ఎలా ఉన్నామో కూడా మమ్మల్ని పట్టించుకోలేతానన్నట్టు అన్నట్టు గాయ లీవ్కి స్టోరీ అంతా చెప్తాడు లియో ఇంటికి వెళ్ళిన తర్వాత సైంటికి ఇదంతా చెప్తే ఏమో ఇలా చెప్తాడు లేదు లేదు తనకి డివోర్స్ అయిన తర్వాత నేను అస్సలు వినలేదు తను అసలు ఎవరిని డేట్ చేయలేదు అలాగే తను రిపీటెడ్గా ఒక స్టేట్మెంట్ చెప్తూ ఉండేది ఎలా అయినా తన పిల్లల్ని అక్కడ నుండి బయటకు తీసుకురావాలని చెప్పేసి సేఫ్గా అది ఎందుకు అంటుందో నాకు తెలీదు బట్ రిపీటెడ్గా తన చెప్తూ ఉండేది అన్నట్టు సైంట్ అంటాడు లియోకి అసలు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలని చెప్పి మళ్ళీ మిస్ లిండాని వెళ్ళి కలుసుకుంటుందన్నమాట అక్కడ మిస్ లిండా క్లాస్ చెప్తూ ఉంటుంది లియూని చూసి లియూని కూడా లోపలికి రమ్మని చెప్తుంది అక్కడ క్లాస్లో అందరూ పర్ఫ్యూమ్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటే లియూని కూడా కూర్చోబెట్టి నువ్వు కూడా వీళ్ళతో పాటు చెయ్యని చెప్తుంది క్లాస్ అయిపోయిన తర్వాత ఇద్దరు బయటికి వెళ్ళి అక్కడ ఒక డ్రింక్స్ ఆర్డర్ చేసుకుంటారనమాట లియూ ఒక డ్రింక్ ఆర్డర్ చేసుకుంటుంది అలాగే మిస్ లిండా కూడా అతను ఏం చేస్తాడంటే రీప్లేస్ చేసి ఇస్తాడనమాట లియూదేమో మిస్ లిండాకి మిస్ లిండాదేమో లియూకి లియోకి తాగ్గానే అయ్యయ్యో ఇది కాదు నేను ఆర్డర్ చేసిందని చెప్తుంది అతనేమో లేదు లేదు నేను కరెక్ట్గానే ఇచ్చాను పొరపాటున మిస్ లిండా దాన్ని తీసుకుందేమో అన్నట్టు అంటాడు లియ్యు లేదు లేదు తీసుకున్నా కూడా ఆమెకు తెలీదా ఏంటి స్మెల్తో అర్థమవుతుంది కదా అన్నట్టు లియూ అంటుంది లియో మిస్ లిండా డ్రింక్ స్మెల్ చేసి చూస్తే అది లియ్యూ ఆర్డర్ చేసిన డ్రింక్ అనమాట తనేమో అదేంటి మిస్ లిండాకి అర్థం కాలేదా ఇది తన డ్రింక్ కాదని చెప్పేసి ఏమై ఉంటుంది అబ్బా అని చెప్పి థింక్ చేస్తూ ఉంటుంది అప్పుడే మిస్ లిండా నిజం చెప్తుంది నువ్వు ఇలా థింక్ చేస్తూ ఉండొచ్చేమో నేను నా స్మెల్ని కోల్పోయాను అని చెప్పేసి అలా చెప్తుంది అయ్యి ఒక్కసారిగా షాక్ అవుతుంది స్మెల్ కోల్పోవడం ఏంటి స్మెల్ లేకుండా అసలు పర్ఫ్యూమ్స్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అని ఒక్క షాక్లో ఉండిపోతుంది అప్పుడు మీ స్లిండా నిజం చెప్తుంది అసలు పాస్ట్లో ఏం జరిగిందో తను ఒక అతన్ని మ్యారేజ్ చేసుకున్నట్టుగా మ్యారేజ్ చేసుకునే అంతసేపు అతను చాలా మంచి వాళ్ళ కనిపించాడు అసలు అనుకోలేదు తర్వాత ఇలా జరుగుతుందని చెప్పేసి మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను పర్ఫ్యూమర్గా నా కెరీర్ స్టార్ట్ చేయాలనుకున్నాను అప్పటికే పిల్లలు నాకు పుట్టేశారు మార్నింగ్ పిల్లల్ని చూసుకొని నైట్ వాక్కి వెళ్ళేదాన్ని నేను నైట్ డైలీ నన్ను డ్రాప్ చేసేవాడు ఒక అతను అతన్ని చూసి అతనికి నాకు రిలేషన్ ఉందనుకొని నా హస్బెండ్ ఏం చేశాడంటే నన్ను అనుమానించడం స్టార్ట్ చేశాడు నేను ఇంటికి రాగానే నాతో గొడవ పడుతూ ఉండేవాడు కావాలని చెప్పేసి కెరీర్ను వదిలేయమని చెప్పేసి పిల్లల్ని చూసుకోవాలి నువ్వు అన్నట్టు నన్ను ఫోర్స్ చేస్తూ ఉండేవాడు నేనేమో అలా ఎందుకు చేయాలి ఇద్దరికి సమాన హక్కు ఉంది కాబట్టి మీరు కూడా పిల్లల్ని చూసుకోవాలి నేను ఒక్కదాన్నే కాదు ఎందుకు నన్నే ఫోర్స్ చేస్తున్నారు అన్నట్టు నేను అన్నాను నా హస్బెండ్ ఏమో బయట అందరూ ఏమనుకుంటారంటే నీకు అతనికి రిలేషన్ ఉన్నట్టుగా ఊహించుకుంటారు నువ్వు ఇలా చేయకపోతే జాబ్ వదిలేకపోతే అన్నట్టు నన్ను ఫోర్స్ చేశాడు బట్ నేను మాత్రం అస్సలు వదలలేదు కన్ఫామ్గా సక్సెస్ అయితే ఇలా ఉండాలని చెప్పి నా కెరియర్ని ఎగ్జాంపుల్గా నా పిల్లలకి చూపించాలని నేను అనుకున్నాను ఒకరోజు నా ఫోన్కి ఏదో మెసేజ్ వస్తే అతను బలవంతంగా మెసేజ్ చూడడానికి ట్రై చేశాడు నేను అడ్డుకున్నానని చెప్పేసి నన్ను తోసేశాడు తర్వాత నేను స్పృహ కోల్పాను లేచిన తర్వాత నా స్మెల్ కూడా కోల్పోయాను ఏమైందో కూడా నాకు తెలియదు డాక్టర్ ఇది ఒక కండిషన్ అని చెప్పారు కొన్ని డేస్ వరకు నేను డిప్రెషన్లోనే ఉండిపోయాను నేను ఇక పర్ఫ్యూమర్ అవ్వలేనేమో అని చెప్పి చాలా భయపడ్డాను కొన్ని డేస్ తర్వాత అతనే నా దగ్గరికి వచ్చి ఇదంతా జరగడం కూడా మన మంచికేలా ఉంది నువ్వు అలా చేసి ఉండకపోతే నేను కూడా అలా చేసి ఉండేవాడిని కాదన్నట్టు ఇండైరెక్ట్గా తనే చేసినట్టు నాకు అనిపించింది నాకు ఇక ఏం చేయాలో అర్థం కాలేదు ఇక అతనితో మాట్లాడడం కూడా నేను మానేశాను అతను ఏం చేశాడంటే సరే నేను చూస్తుంటే నాకు డివోర్స్ ఇవ్వాలనిపిస్తుంది డివోర్స్ తీసుకుంటే నువ్వు గుడ్డు గుడ్ ఉమెన్ అవ్వవు పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయిన దానిలా అవుతావు ఇక నువ్వే నిర్ణయించుకో ఎలా ఉంటావు అన్నట్టు అతను అన్నాడు నేనేం ఆలోచించకుండా ఎలా అయినా నా కెరీరే నాకు ఇంపార్టెంట్ అని చెప్పి డివోర్స్ తీసుకొని బయటకు వచ్చేసాను నా కొడుకు ఏమనుకున్నాడంటే నేను వెళ్ళే అప్పుడు ఒక అతనితో వెళ్తే అతన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయామో అనుకుని తన అనుకున్నాడు అప్పటి నుండి తర్వాత ఎన్నిసార్లు ట్రై చేసినా వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి అస్సలు కుదిరేది కాదు నాకెందుకు అర్థం కాలేదు నేను ఎన్ని మెసేజెస్ పెట్టినా అస్సలు రిప్లై వచ్చేది కాదు నా హస్బెండ్ ఏ కావాలని మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ని స్టాప్ చేస్తున్నాడేమో డౌట్స్ కూడా వచ్చాయి నాకు అన్నట్టు ఈ స్టోరీ అంతా లీవ్కి చెప్తుంది లియో ఏం చేస్తుందంటే నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళి ఈ స్టోరీ అంతా గాయకు కూడా చెప్తుందనమాట వాళ్ళ అమ్మగారు మంచివారు చెడ్డవారు కాదు మీరు అనుకున్నట్టు అని చెప్పేసి గాయ వెంటనే ఒక పర్ఫ్యూమ్ తీసుకొని అమ్మగారిని మీట్ అవ్వడానికి మిస్ లిండా దగ్గరికి వెళ్తాడు ఆ పర్ఫ్యూమ్ విసిరి కొట్టి ఇది ఎలా స్మెల్ చేస్తుందో నాకు చెప్పండి అంటే మిస్ నేను చెప్పలేను నేను స్మెల్ చేయలేను అని చెప్పేసి చెప్తూ ఉంటుందనమాట గాయ్ నాకెందుకో నమ్మలేకపోతున్నాను నేను మీరు చెప్పింది స్టోరీ ఇలా ఉంది నాకు అన్నట్టు గాయ్ అంటారు మిస్ లిండా ఇలా మాట్లాడుతుంది నాకు అర్థమవుతుంది మీ నాన్నగారు నన్ను చూసినట్టు కాకుండా మీ ఇద్దరిని చాలా బాగా చూసుకున్నారు నిన్ను ఇంకా నీ సిస్టర్ని నువ్వు నమ్మలేకపోవచ్చు ఎందుకంటే ఆయన మిమ్మల్ని అంతలా చూసుకున్నాడు బట్ ఎప్పుడు నా అయినా స్టాప్లానే ఉన్నారు నన్ను ఎప్పుడు ముందుకు వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు నాకు మీ ఇద్దరు బాగుంటే చాలు ఎక్కువ కూడా అవసరం లేదు నాకు మీతో కాసేపు క్వాలిటీ టైం స్పెండ్ చేయాలని ఉంది అంతే నాకు పెద్ద కోరిక కూడా లేదన్నట్టు అమ్మగారు అంటూ ఉంటే ఆ ఎమోషనల్ డైలాగ్స్కి మన గాయ కూడా కొంచెం ఎమోషనల్ అవుతాడనమాట వాళ్ళ నాన్నగారు నిజంగానే మిస్టేక్ చేశారని చెప్పి గాయ నమ్మడం స్టార్ట్ చేస్తాడు తను ఏమనుకుంటాడంటే ఫస్ట్ ఆ ఇంటి నుండి వెళ్ళిపోదాం అనుకుంటాడు తను ఇంకా తన సిస్టర్ వేరే దగ్గర స్టే చేద్దాం దూరంగా ఉండి వాళ్ళ ఫాదర్ని మదర్ని ఇద్దరిని అబ్జర్వ్ చేద్దాం తర్వాత తెలుస్తుంది కదా అన్నట్టు గాయ అనుకుంటాడు ఇక ఇంట్లో ఒక చిన్న స్లిప్ రాస్తాడనమాట వాళ్ళ నాన్నగారు చదవాలని చెప్పేసి మీ వల్ల మా మదర్కి ఎక్కువ టైం ఉండలేకపోయింది మాతో స్పెండ్ చేయడానికి అందుకే ఇప్పుడు మేము టైం ఇవ్వాలనుకుంటున్నామని చెప్పి ఒక స్లిప్ రాసి తన సిస్టర్ని తీసుకొని వాళ్ళ అమ్మగారి ఫ్లాట్కి వెళ్తారనమాట వాళ్ళిద్దరు వెళ్ళగానే మిస్ లిండా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మిస్ లిండా కాయన ఇంకా తన సిస్టర్ని చూసి నేను లైవ్ స్ట్రీమింగ్ నేను ఎప్పుడు చూస్తూ ఉండేదాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని ఎలాగో రియల్గా చూడలేను కాబట్టి ఇలా లైవ్ స్ట్రీమింగ్ చూసి చాలా సంతోషపడేదాన్ని అన్నట్టు వాళ్ళిద్దరికి నచ్చిన ఫుడ్ ఐటమ్స్ కూడా తెస్తారనమాట ఎదురు ఇంకా ఫైనల్గా అమ్మతోటి టైం స్పెండ్ చే టైం స్పెండ్ చేసే ఛాన్స్ వచ్చింది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నెక్స్ట్ డే మన గాయ్ లీయూని మీట్లయ్యి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తాడు వాళ్ళ అమ్మ తన్ని కలిపినట్టు సో మన లీయూ కూడా ఎన్ని రోజులు నిన్ను కూడా నేను అపార్థం చేసుకున్నా కదా దానికి కూడా ఐఎమ్ సో సారీ అని చెప్తుంది అసలు అనుకోలేదు నువ్వెప్పుడు నా గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి నా మంచి కోసమే అని చెప్పి నేను చేసింది తప్పే అన్నట్టు లియు సారీ చెప్తుంది అనమాట తర్వాత మన లియు మిస్ లిండా ల్యాబ్లో ఒక పర్ఫ్యూమ్ ప్రిపేర్ చేస్తుంది ఆ పర్ఫ్యూమ్ని మన గాయకి గిఫ్ట్గా ఇస్తుంది దాన్ని స్మెల్ చేయగానే గాయ కూడా చాలా నచ్చుతుందనమాట లియు దానికి నువ్వే పేరు పెట్టు అనగానే మన గాయ్ బీ యువర్ సైడ్ అని చెప్పేసి దానికి నేమ్ పెడతాడు గాయ ఇక నా దగ్గర ఉంచుకుంటాను దీన్ని నాకు చాలా నచ్చింది అన్నట్టు గాయ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అయితే ఇప్పటి నుండి మనం ఫ్రెండ్స్ ఏ కదా అంటే లీవు అవునని చెప్తుంది ఇక ఇద్దరు అలా ఫ్రెండ్స్ అవుతారనమాట ఎనిమిస్ నుండి ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి వెళ్ళే ముందు మీకు ఇష్టమైన డ్రామా ఇంట్ కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్